హాయ్ అండి, హలో. ఈరోజు నేను మ్యాంగో మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు ఏదైనా చల్లచల్లగా తినాలనిపిస్తే చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ముందుగా అన్ని ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు కావలసినవి కస్టర్డ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, షుగర్. ముందుగా మనం పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలని 2 కప్స్ పాలని బాగా మరిగించాలి. పాలు మరిగిన తర్వాత మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని పచ్చిపాలు అయినా పర్లేదు, లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా కలుపుకొని ఇప్పుడు పాలలో మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం క్రీమ్ లాగా రెడీ అవుతుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు దాంట్లో మనం 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామిడి పళ్ళని తీసుకుందాం. తీసుకొని వాటిని కట్ చేసుకొని మిక్స్ పట్టి ఇప్పుడు కస్టర్డ్లో వేయాలి మ్యాంగో జ్యూస్ని. వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయ్యాక కొంసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం దాంట్లో వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. కస్టర్డ్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని ఫ్రూట్స్లో మొత్తంగా వేసేయాలి. వేసేసిన తర్వాత దీన్ని 2 అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చల్లచల్లగా బాగా ఎమ్మీగా ఉంటుంది, క్రీమీగా అవుతుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.